చలికాలం చలి పులిలాగా కరుస్తూ ఉంటుంది. అనేక సమస్యలకు ఇది దారితీస్తుంది. ఇలాంటి వాటిలో ముఖ్యమైన సమస్య పెదవులు పగలటం. ఒకవేళ మీకు ఇలాగ పెదవులు పగిలి ఇబ్బంది పెడుతూ ఉంటే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో ఎంతో ఆసక్తికరమైన ఈ విషయాన్ని, ఎంతో ముఖ్యమైన విషయాన్ని, అందరికీ అవసరమైన విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇదే పెదవులు పగలటం. ఇలా పగులుతున్నప్పుడు ఈ చలికాలంలో కొన్ని చక్కని చిట్కాలు ఉన్నాయి, సౌమ్యమైనవి, సురక్షితమైనవి. వీటిని పాటిస్తే మంచిది. మళ్ళీ వేరే కెమికల్స్ ఇలాంటివన్నీ వాడితే అసలే పెదవులు సెన్సిటివ్ కాబట్టి మళ్ళీ ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఈ ప్రథమ చికిత్సలు, ఆయుర్వేద గృహ చికిత్సలను మీరు పాటించవచ్చు. అసలు పెదవులు చలికాలంలో ఎందుకు పగులుతాయి, ఇది మనం ఆలోచించాలి. ఆయుర్వేదం సంక్షేప్త క్రియాయోగ నిదాన శిక్ష వర్జన ఉంటుంది. అంటే కారణాలు కనుక్కొని సరిదిద్దుకోవాలి. మరి పెదవులు ఎందుకు పగులుతాయి, ఇది ముందు తెలుసుకోవాలి. చూడండి, మన శరీరంలో సున్నితమైన భాగం ఏమిటి అంటే పెదవులు. కాబట్టి ఈ పెదవుల తాలూకు ఆ మజిల్స్ కానీ ఆ పైన ఉండే స్కిన్ కానీ ఒక ప్రత్యేకమైంది, సున్నితంగా ఉంటుంది. కాబట్టి ఈ పెదవులు చలిని తట్టుకోలేవు. కాబట్టి ముందు ఇవి ఎఫెక్ట్ అవుతాయి. మీరు నీళ్లు తాగకపోయినా ఇదే ఎఫెక్ట్ అవుతాయి, చలికి గురైనా ఇదే ఎఫెక్ట్ అవుతాయి, ఎండకు గురైనా ఇదే ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి త్వరగా పొడిగా తయారవుతాయి. అప్పుడు అనేక సమస్యలు దాన్ని అనుబంధించి వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి అపోషకార లోపాలు ఇలాంటి వాటితో ఇంకా సమస్య ఎక్కువ అవుతుంది, ఇది మంట పుడుతుంది. కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటిని వరుసగా తెలుసుకుందాం. కొన్ని చక్కని ఇంటి వైద్యాలు ఉన్నాయి, వీటిని తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది, కొబ్బరి నూనె కానీ లేదా పెట్రోలియం జెల్లీని కానీ, దీన్ని వ్యాజ్లైన్ అని కూడా అంటారు, లేదా వెన్నపూస కానీ, లేదా నెయ్యి కానీ, లేదా ఆముదం కానీ, ఇవన్నీ కూడా చక్కగా పనిచేస్తాయి. వీటిలో ఏదో ఒక దాన్ని మీకు అనువైన దాన్ని పెదవుల మీద ఒక ఆయింట్మెంట్ లాగా వాడచ్చు, మంచి ఫలితం ఉంటుంది. రాత్రి పడుకునే ముందు ఈ కొబ్బరి నూనెని లేదా పెట్రోలియం జెల్లీని లేదా వెన్నపూసని లేదా నెయ్యిని లేదా ఆముదాన్ని, వీటిలో దేన్నైనా మీరు చూపుడు వేలతో తీసుకొని పెదవుల మీద అప్లై చేయండి. ఇది అలాగే రాత్రంతా ఉంచేయండి. దీంతో ఆ పెదవులు మృదువుగా తయారవుతాయి. తెల్లారి ఉదయం లేచిన తర్వాత మళ్ళీ ఒకసారి రాసుకొని గోరువెచ్చటి నీళ్ళతోటి కడిగేసుకోండి. అలాగే రోజుకి కనీసం 3 సార్లు అయినా చేస్తూ ఉంటే వీటిలో ఏదో ఒకటి మార్చి మార్చి అయినా రాయొచ్చు, పెదవులు పగలకుండా ఉంటాయి. అలాగే ఒక ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ ఏమిటంటే, పెదవుల మీద లిప్ గ్లాస్, అంటే పెదవులు ఆరిపోనివ్వకుండా ఒక లిప్ గ్లాస్ని కూడా మీరు అప్లై చేయొచ్చు. న్యాచురల్ ప్రొడక్ట్స్తో తయారైనవి కూడా దొరుకుతున్నాయి. కొంతమంది తప్పనిసరిగా మేకప్ వేసుకోవాల్సి ఉంటుంది, అప్పుడు ఆ మేకప్ వల్ల ఎలర్జీ వచ్చే రిస్క్ ఉంటుంది. కాబట్టి ప్రతిసారి కూడా లిప్ గ్లాస్ వాడుతూ ఉండాలి. ఇది చాలా వరకు పెదవుల్ని తేమగా ఉంచేటువంటి అవకాశం ఉంటుంది. మీ లిప్స్ బాగా ఎక్కువగా పగిలాయనుకోండి, అప్పుడు మళ్ళీ లిప్ మాయిశ్చరైజరు, లిప్ బామ్ని, వీటిని రోజుకి 3 లేదా 4 సార్లు రాసుకోవచ్చు. అన్నీ కూడా న్యాచురల్ ప్రొడక్ట్తో తయారైనవి కూడా ఈ మధ్య దొరుకుతున్నాయి. అలాగే ఇదంతా ఎక్స్టర్నల్, మరి ఫ్రమ్ డీప్ ఇన్సైడ్ అంటాం, అంటే లోపల నుంచి కూడా ఆరోగ్యం ఉండాలి. ఇలాంటి ఆరోగ్యంగా ఉంచేటటువంటి వాటిలో ముఖ్యమైనది ఏమిటి అంటే, పండ్లు, ఫ్రూట్స్, ముఖ్యంగా విటమిన్ సి రిచ్ ఫ్రూట్స్, ఇవి పెదవుల్ని పగలకుండా కాపాడతాయి. కాబట్టి మనం తినే ఆహారంలో విటమిన్ సి అలాగే విటమిన్ ఇ ఇవి ఉండేలాగా చూసుకోవాలి. ఇవి పెదవులతో పాటు చర్మాన్ని కూడా కాపాడతాయి, ఇది వీటి ప్రత్యేకత. కాబట్టి విటమిన్ సి ఉండేటటువంటి, అంటే పుల్లగా ఉండేటటువంటి ఈ సిట్రస్ ఫ్యామిలీ ఫ్రూట్స్ అన్నీ మీరు తీసుకోవచ్చు. అయితే దీంతో ఇబ్బంది ఏంటంటే, మీరు ట్యాబ్లెట్ రూపంలో తీసుకున్నారనుకోండి ఎక్కువసేపు అది ఉండదు. అంటే ఇక్కడ బి అండ్ సి వాటర్ సాల్యుబుల్, కాబట్టి నీటిలో కరిగి వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకనే మీరు ఆహార రూపంలో తీసుకుంటే సస్టైన్డ్ రిలీజ్ ఉంటుంది అన్నమాట, అంటే ఫైబర్తో పాటుగా. కాబట్టి పుల్లటి పండ్లు, పుల్లటి ఆహారాలు వీటిని తీసుకుంటూ ఉండండి. అలాగే ఆకుకూరలు, కూరగాయలు వీటిని కూడా చలికాలం ఎక్కువగా తీసుకుంటూ ఉంటే పెదవులు పగలకుండా ఉంటాయి. ఇక ఈ పెదవులు పగిలినప్పుడు ఒక రుచికరమైనటువంటి మెడికేషన్, అంటే ఎక్స్టర్నల్గా వాడదగింది, దీనికి మీకు కావాల్సినవి పంచదార, నిమ్మరసం, ఇంకా తేనె, ఇలా సిద్ధం చేసుకోండి. దీని తయారీ, దీన్ని ప్రయోగించే విధానం చాలా తేలిగ్గా ఉంటుంది. ఒక 1/2 టీ స్పూన్ పంచదార, 1/2 టీ స్పూన్ నిమ్మరసం, 1 టీ స్పూన్ తేనె, వీటిని బాగా కలిపి ఫ్రిడ్జ్లో, డీప్ ఫ్రీజర్లో ఉంచండి. రోజు 3 సార్లు పెదవులకు రాసుకుంటూ ఉండండి. దీంతో ఆ పెదవుల పగుళ్ళు ఆగిపోతాయి.
ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే, ఈ చాలామంది ఎండాకాలం కొంచెం జాగ్రత్తలు తీసుకుంటారు, కానీ చలికాలం అశ్రద్ధ చేస్తారు. కానీ చలికాలం కూడా ఎండ ఉంటుంది కాబట్టి సన్ స్క్రీన్, దీంతో మీ పెదవుల్ని మీరు రక్షించుకోవాలి. ఎండలో తిరిగేవాళ్ళు బయట వెలుగు ఉన్నప్పుడు అప్పుడు కూడా యూవీరేస్ వస్తూ ఉంటాయి, కాబట్టి ప్రత్యేకమైన లిప్ బామ్స్ని వాడుతూ ఉండాలి. ఇక్కడ ఎస్పీఎఫ్ అంటారు, అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్, అది 30 కంటే ఎక్కువ ఉండే దాన్ని ఎంచుకోవాలి. అది చాలామంది చేసే పొరపాటు, దాన్ని పొద్దున వాడేసేసి పొద్దున అప్లై చేసేసి అలా ఉంచేస్తారు, కానీ దాని ఎఫెక్ట్ 2 గంటలే ఉంటుంది. కాబట్టి ప్రతి 2 గంటలకి దీన్ని రాసుకుంటూ ఉండాలి. అలాగే ఇంకా అంటే జింక్ ఉండేటటువంటి ఆయింట్మెంట్స్ ఇలాంటివి కూడా చేసేది భస్మం ఉంటాం, ఇలాంటివి కూడా వాడుకోవచ్చు. ప్రతి 2 గంటలకు ఒకసారి బాంబు రాసుకుంటూ ఉండాలి. అందుకంటే ముఖ్యంగా ఏంటంటే, ఈ చలికాలం నీళ్లు తాగటం మర్చిపోతారు, కానీ మన పెదవులను మృదుగా ఉంచేది ఏమిటి అంటే నీళ్లు. కాబట్టి కనీసం 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగుతూ ఉండాలి సమయ సందర్భాలను బట్టి, అప్పుడు పెదవులు పడిబారకుండా ఉంటాయి. చలికాలం అయినప్పటికీ కూడా నీళ్లు ఎక్కువగానే తాగుతూ ఉండాలి. పెదవులు తేమగా ఉండాలంటే ఈ నీళ్లు తాగటం అనేది తప్పనిసరి. పెదవులు పగిలిపోతూ ఉంటే మరింత ఎక్కువ నీళ్లు తాగాలి, ఇది గుర్తుంచుకోండి. ఇక కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, ఏంటంటే పెదవులు పగులుతున్నప్పుడు వాళ్ళు పీక్కుంటూ ఉంటారు, లేదా ఇలా నాలుకతో తడి చేస్తూ ఉంటారు. అయితే ఇలా నాలుకను ఉపయోగించొద్దు, లాలాజలంతో పెదవుల్ని తడి చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ జరిగేది ఏంటి, ఆ పెదవుల్ని లాలాజలంతో తడి చేసుకున్నప్పుడు తాత్కాలికంగా కాస్త మీకు ఆ గ్లో కనిపిస్తుంది, ఆ గ్లాస్ కనిపిస్తుంది, కానీ అది ఆరిపోతుంది. ఆరిపోయేటప్పుడు ఇంకా మరింత డ్రై అవుతాయి రిబౌండ్ ఎఫెక్ట్ తోటి. కాబట్టి ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది దీంతో, కాబట్టి అలా చేయకండి. అందుకే కావాలనుకుంటే మీ శరీరమే కొంత శిబంని సెక్రియేట్ చేస్తూ ఉంటుంది. గట్టిగా ఇక్కడ నొక్కి చూడండి, శిబం మీకు ఆ జిడ్డు ఆ నూనె పదార్థం మీకు కనిపిస్తుంది, దాన్ని రాసుకోవచ్చు. అలాగే ఒక మీరుండే వాతావరణాన్ని కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి, అంటే హ్యూమిడిఫైయర్ వాడుతూ ఉండాలి. అంటే హ్యూమిడిటీని మెయింటైన్ చేసేది, అంటే నీటి తేమని మెయింటైన్ చేసేది. ఇంట్లో, బెడ్రూమ్లో, ఆఫీస్లో మీకు వీలున్న చోటల్లో కూడా ఈ హ్యూమిడిఫైయర్ని అమర్చుకోండి. ఇది గాలిలో తేమను పెంచుతుంది, పెంచి పెదవులు పొడిబారకుండా కాపాడుతూ ఉంటుంది. ఇలాగా ఈ పెదవులను మీరు కాపాడుకోవచ్చు. అయితే ఒకసారి ఈ పెదవులు పగలటం అనేది ఏదన్నా వ్యాధికి వ్యక్త లక్షణం కింద ఉండే అవకాశం ఉంటుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే ఆటోఇమ్యూన్ డిసీజెస్ కానీ, లేకపోతే వేరే లివర్ సంబంధ సమస్యలు కానీ, అలాంటప్పుడు మిమ్మల్ని వ్యక్తిగతంగా చూసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేదిక్ మెడిసిన్స్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అయ్యే ఉంటుందని ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అందుకంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యు ఆల్. శుభం.